आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते प्रभाकर नमोस्तुते प्रभाकर नमोस्तुते। నేను చూసేది నీకు తెలియడం లేదు, నువ్వు చూసేది నాకు తెలియడం లేదు. ఎందుకంటే నువ్వు లోపట ఉన్నావు, నేను బయట ఉన్నా. నీకో విషయం తెలుసా, నువ్వు బయటకు వచ్చావనుకో నువ్వు చచ్చిపోతావు, నేను లోపటికి వచ్చాననుకో నేను చచ్చిపోతా. అవును, నీకు జలుబు చేయదా? ఎన్ని రోజుల నుంచి లోపట ఉంటావు? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందో లేదో. ఒక పని చేస్తా, రెండు జియో సిమ్ములు తెస్తాను, మనం ఫ్రీగా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ వస్తా, హాయ్ బాయ్. రే రెండు సమాసేవరా. ప్రశా కాదురా, నిన్న మిగిలినవి అయితే మూడు రోజులు టక్కనమాట. ఓకే, ఏంట్రా ఎట్టకారవా? ఏంట్రా వీడు? లేదండి, నిన్నటకారమేనండి. నిన్నటిదైతే రూపాయి తగ్గుద్ది, ఈ రోజైతే రూపాయి పెరుగుద్ది, అంతే. అంతేలే, మోదీ గారు చేసిన పనికి డబ్బున్నాడు కూడా బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తా, సమాస అవుతాయి వద్ద దప్పరా. అయితే ఓకే. అన్నా కాస్త దమ్మే ఉండనా? మనస్ఫూర్తిగా దమ్ము కూడా లాగలేదురా. ఇలా తగలబెట్టాను, అలా తగలబడ్డావు. ఒరే, ఊర్లో ఇంతమంది ఉన్నారు కదా, మా దగ్గరే అడుక్కుంటావు ఎందుకురా? సెంటిమెంటు నిజమన్నా, ఏమిచ్చినా తీసుకోడు, ఎవరిచ్చినా పుచ్చుకోడు. అరే సీనిగా, నీ పిచ్చితో ఎవరు నిద్రిద్దాన్ని? చావకపోయేవా, భూమికి కాస్త భారమైన తగ్గింది. భారంగా ఉన్నారనే భారమైన డైలాగ్ లేస్తున్నారేటండి. సగం సిగరెట్లు మిగిలిపోయిన ఇంగ్లీష్ సమస్యలు ఇచ్చి భలే తిరుతున్నారులే అనుకుంటున్నా కదరా. నేను ఎప్పుడన్నానన్నా, ఇందాక మీలో మీరే అనుకున్నారు కదన్నా ఎదవలని. ఒరేయ్, ఈ లోకంలో పెద్ద ఎదవరా నువ్వు. పో, తీసుకుని పో. ఏదవనా ఎలా? అమ్మాయికి గుండె, కానీ గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళమన్నారు. ఆలస్యం చేస్తే అమ్మాయి చనిపోతుంది, ఎమర్జెన్సీ. సరే వెళ్ళండి. ఇప్పటికిప్పుడు గుండె ఎలా మారుస్తారండి? స్టాక్ ఉంటే మారుస్తారండి సార్. అవైలబుల్ లేకపోతే? లేకపోతే బయట నుంచి తెప్పించుకుంటామండి. అన్నా ఏంటన్నా ప్రాబ్లం? తీరుస్తావా? తీరుద్దామన్నా అవసరమైతే. ఏడ్చాలురా తింగరాదవా, ఆ ప్రాబ్లం తీరాలంటే ముందు నువ్వు చావా. చేస్తావన్నా, ప్రాబ్లం ఏంటో తెలిస్తే. నువ్వు చావటం కరెక్ట్, నీ వల్ల ఎవరికి ఏం ప్రయోజనం? ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్య ఉంది, నీ గుండె ఇస్తే బతుకుతుంది. వెళ్ళి ఇస్తానన్నా. ఉద్యోగం పోతుందిరా, పట్టుకోండి. ఒరేయ్ ఒరేయ్ సీన్గా.
విషయం చాలా సీరియస్ గా ఉంది డాక్టర్. అవును సార్, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. అవస్తే కానీ ఏమీ చెప్పలేము. ఇప్పటికిప్పుడు గుండు కావాలంటే ఎక్కడ నుండి దొరుకుతుందండి సార్? సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్లోనూ మన వాళ్ళు ట్రై చేస్తున్నారు సార్. సార్, ఈ ఆపరేషన్ మనం కానీ చేసామనుకోండి మన హాస్పిటల్కి మంచి నేమ్ వస్తుంది సార్. వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఏ సెక్యూరిటీ, ఈ పిచ్చివాణి లోపలికి వదిలింది ఎవరు? డాక్టర్, కూల్ డాక్టర్. ఇతని పేరు శ్రీనివాస్, నాకు బాగా తెలుసు. శ్రీను, ఒక్క నిమిషం ఆగు. ఆగను ఆగను సార్, ఎవరికి గుండె అవసరం అంటే కదా. నా గుండె తీసుకోండి సార్. ముందు పిచ్చివాణి బయటికి తీసుకెళ్ళు. సార్ సార్, ఇది నాకు బాగా తెలుసు సార్. సంవత్సరం నుంచి చూస్తున్నాను, మన హాస్పిటల్ ముందే ఉంటాడు. పిచ్చోడులా ఉంటాడు కానీ పిచ్చోడు కాదు సార్. అవును సార్, వాడు చాలా మంచివాడు, బాగా చదువుకున్నవాడు, మంచి గ్రాడ్యుయేషన్ కూడా చేశాడు. మేము వాడికి నచ్చ చెప్పి తీసుకువెళ్తాం సార్. సార్ సార్, ఒక్క నిమిషం సార్. శ్రీను, అసలు నీకేం కావాలి? సార్ సార్, సముద్రంలో సునామీ ముంచుకొచ్చినట్టు ఎవరికో చావు ముంచుకొచ్చేస్తుందంట కదా. నా గుండెనేస్తా ఉంచేసుకోండి సార్. గుండె నువ్వు ఇచ్చిన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి కదా శ్రీను. నీ బ్లడ్ గ్రూప్, ఐమే బ్లడ్ గ్రూప్ ఒకటి అవ్వాలి. నాది ఓ పాజిటివ్, అమ్మాయిదేటో కనుక్కోండి. డాక్టర్ గారు, సిటీలో ఏ హాస్పిటల్లో గుండె అందుబాటులో లేదండి. మూడు హాస్పిటల్లోనూ గుండె మార్పిడి జరుగుతుంది. పైగా అమ్మాయిదేమో ఓ పాజిటివ్ అంటున్నారు. ఇప్పటికిప్పుడు దొరకమంటే ఎలా దొరుకుతుంది చెప్పండి. చూసారా చూసారా, నా గుండె ఇచ్చేయండి. బ్లడీ మ్యాడ్ మ్యాన్, నీ గుండె ఎలా ఇస్తావయ్యా? బ్రతుకున్నవాడి గుండె తీస్తే చస్తావు, బ్రతుకున్నవాడి గుండె తీస్తే మా మీద కేసు అవుతుంది. అరే, వేరే గుండె అందరికి ఎలా పెడుతున్నారు? ఎవరిస్తున్నారు? ఎలా పెడుతున్నారు? బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళది, కొంచెం సేపులో చనిపోతానుకున్న వాళ్ళది, వాళ్ళ బంధువుల అనుమతితో అవయవ దానం చేస్తే బ్రతికే అవకాశం ఉన్న వాళ్ళకి అమరుస్తారు. అవును, ఆమె బతుకుతుందంటే నా గుండె ఇస్తాను డాక్టర్, ప్లీజ్ డాక్టర్. మీకే బుద్ధి లేదు, మీరే అన్నారు కదా నా వల్ల ఉపయోగం లేదని. నేను సచ్చైనా సరే ఒక రండి. ఇందాక అతను ఇలా పరిగెత్తాడే. అవునవును, నేను కూడా చూశాను. అయ్యో, ఎవరు చనిపోయారే? అయ్యో, ఎంత పని చేశాడు! ఏమైంది ఇతనికి ఇలా చనిపోయాడు? ఊర్లో ఇంతమంది ఉన్నారు కదా, మా దగ్గరే అడుక్కుంటాం ఎందుకురా? అరే సీనిగా, నీ పిచ్చితో ఎవరిని తిరుగుతావని? చావుకు పోయేవా, భూమికి కాస్త భారమైన తగ్గేది. హాస్పిటల్కి ఎదురుగానే ఉంటారే. ఈ లోకంలో నువ్వు పెద్ద ఎదవరా. నువ్వు డాక్టర్ ఆలస్యం చేస్తే వీడు తేగానికి అర్థం లేకుండా పోతుంది. దయచేసి సీని గుండా అమ్మాయికి పెట్టండి సార్. ఇది సూసైడ్ కేసు, ఏమన్నా జరిగితే మా పీకా చుట్టుకుంటుంది సార్. ఏ కేసు ఉన్నా మేము చూసుకుంటాం సార్, దయచేసి అలా అనుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వీ కెన్ డూ ఇట్ సార్. మనం ఒకరికి ప్రాణం పోస్తున్నాం. ఈ ఆపరేషన్ చేయకపోతే ఇద్దరి చావుకు కారణం అవుతాం. మన హాస్పిటల్ కూడా చెడ్డదేం వస్తుంది సార్. ప్లీజ్ సార్, ఐ విల్ డూ ఇట్ సార్. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఏ కాంపౌండర్, ఆ స్ట్రక్చర్ తీసుకురా. కమ్ ఆన్ లీవ్. ఒక్క నిమిషం ఆగండి, ఎంఐ సెల్ మోగుతుంది. మామా, వాళ్ళ డాడీరా? ఎవరో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు అనుకుంటా. ముందు విషయం చెప్పరా, అమ్మాయి హాస్పిటల్ ఉందని చెప్పరా. హలో, అమ్మలు, నా పేరు జయరామ్ అండి. ఎవరు? జయరామా? మీ అమ్మాయి ప్రమాదంలో ఉందండి. ప్రమాదమా? ఎక్కడ? మహేశ్వర హాస్పిటల్స్ అండి. అలాగేనండి, వస్తున్నాం. త్వరగా రండి. అలాగేనండి, బయలుదేరుస్తున్నాం. ఏమన్నారా? వాళ్ళ డాడీకి చెప్పేశాను, వస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇందాక ఫోన్లో మాట్లాడింది మీరేనండి? నేనేనండి. ఫోన్ మా అమ్మాయిదేనండి. ఇదిగో తీసుకోండి. ఏమైందండి? ఏమో మేడం, పెద్ద ప్రాబ్లమే అనుకుంటా, లోపల గుండె మార్పిడి జరుగుతుంది. హార్ట్ ఆపరేషన్? అమ్మో, నా కూతురికి ఏమైందిరా దేవుడా. ఆ దేవుడే నీకు ఇచ్చింది గుండె. మా అమ్మాయికి హార్ట్ ఇచ్చింది ఎవరు? ఓ పిచ్చివాడు. నిజం చెప్పాలంటే ఓ మేధావి ఒకప్పుడు, ప్రస్తుతం ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. 1 ఇయర్ నుంచి చూస్తున్నామండి, ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. అంతకు మించి మాకేం తెలియదు. ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? చాలాసేపు అయిందండి.
అమ్మాయి తల్లిదండ్రులు మేమే అదృష్టవంతులు కాదు అదృష్టవంతులు కాబట్టే మీ అమ్మాయి ప్రమాదకరమైన ఈ స్థితి నుంచి బయటపడింది పడలేదు పడేశాడు ఆ మహానుభావుడు ఎవరు ఒక్కసారి చూపించండి ఎవరు ఆ ప్రాణదాత మహామనిషిని చూడాలి నా కూతురికి గుండె దానం చేసిన ఆ గొప్ప మనిషిని చూడాలి ఈయనేనండి నా కూతురికి ప్రాణం పోసి ఏ జన్మలోని రుణం తీర్చుకున్నావయ్యా అతను ఎవరో కాదు నానా అక్కను ప్రేమించిన సీను సీనా అవునానా అతన్ని చూస్తే తెలియట్లేదా అక్క ఎంత చెప్పినా మనం పట్టించుకోకుండా వాళ్ళ ప్రేమను అవమానించాం నానా ఇంటికొస్తే కొట్టి బయటికి గెంటేశావు నానా పిచ్చివాడ వీధి వీధి తిరుగుతూ అడుక్కుని పిచ్చివాడయ్యా నానా అక్కను ప్రేమించాను నానా ఎన్నోసార్లు నేను చూశాను నానా చాలా తప్పు చేశాం నానా మనం ఎన్ని తప్పులు చేసినా మన కూతురికి ప్రాణం పోసి ప్రాణదాత అయ్యాడండి సీను నీ కాలు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటామయ్యా సీను మా తప్పును క్షమించు సీను సీను మమ్మల్ని క్షమించు సీను సీను లేకుండా నేను ఉండలేనని చెప్పేవాడివి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు నేను లేకుండా ఎట వెళ్ళా ఒక్కసారి లేకు సీను నాతో మాట్లాడు ప్లీజ్ సీను లే మా అమ్మ నాన్న కోసం మన ప్రేమను త్యాగం చేసావు ఈరోజు నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు ఈ క్షణం నువ్వు ఉన్న చోటుకే రావాలనుంది ఈ క్షణమే చచ్చిపోవాలనుంది సీను నీ హృదయంలో బతికేటట్టు చేశా ఈ జన్మ నీకే అంకితం నువ్వు లేని నేను నిమిత్తం మాత్రురాలని ఐ లవ్ యు సీను ఐ లవ్ యు అన్న పదం కంటే గొప్పది ఏదన్నా ఉంటే అది నువ్వే సీను I miss you. I miss you. I miss you, Sinu. ప్రేమించుకున్న వాళ్ళు ఒకరి మనసు ఒకరికి ఇచ్చుకోవటం అంటే ఇదేనా